రాయలసీమలోని గిరిదుర్గాలలో గుత్తిదుర్గం ప్రసిద్ధమైనది. సుమారు 300 మీటర్ల ఎత్తున మూడు వైపులా ఉంటూ కొండల మధ్య లోయలో కట్టిన పురాతన నగరమును కలుపుకొని రెండు వైపులా నుండు గుట్టలను చుట్టుకొని శంఖాకృతిలో నిర్మితమైనదే గుత్తికోట. ఇప్పుడు మనము గుత్తికోట ఆనుకొని ఉన్న మెయిన్ గేట్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మీకు పిరంగి కనపడుతుంది. ఇది కోట పైభాగం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు సైన్యమును మట్టు పెట్టుటకు వాడేవారు. హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే మేము పంపే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. గౌతమాశ్రమములో గౌతముడు తపస్సు చేసినందునే గౌతమపురి అని దూరం నుంచి చూస్తే గుత్తిదుర్గము ఒక పుష్పగుత్తిలా కనిపించడంతో గుత్తి అని వ్యవహరించారు. క్రీస్తు పూర్వము నుండి ఆంగ్లేయుల పాలన ముగిసే వరకు ఎందరో ఈ కోటను పరిపాలనా కేంద్రంగా చేసుకుని పరిపాలించారు. మౌర్యులు, శాతవాహనులు, చూటకూలులు, కంచి పల్లవులు, బాదామి చాణుక్యులు, గంగవరపు రాజులు, ఇలా ఎంతోమంది రాజవంశస్థులు ఈ కోటలో పరిపాలన సాగించారు. అప్పటి నుండి బ్రిటిష్ కాలం వరకు ఎవరు ఈ కోటను పాలించారో ఒక్కసారి చెప్పుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న దర్గా పూహిస్తాన్ చక్రవర్తిగా ఉన్న సయ్యద్ మీర్ కాసిం ఇస్లాం మత వ్యాప్తి కోసము రాజ్యాన్ని త్యాగం చేసి 552లో మన దేశంలో వచ్చి గుత్తిలో స్థిరపడినాడు. రాయల కాలంలో ఇస్లాం మత సంరక్షణ కోసము జరిగిన యుద్ధాలలో అనుచరులతో పాటు వీరమరణం పొందారు. ఆ సమయంలో వీరి శిరస్సు స్టేషన్ రోడ్డు ప్రాంతంలో భూస్థాపితం కాగా అచట సర్ ముబారక్ పేరుతో దర్గా వెలిసింది. మొండెము గుత్తి కోటలో భూస్థాపితం కాగా ఇక్కడ దర్గా షరీఫ్గా వెలిసింది. ఇక చరిత్ర విషయానికి వస్తే క్రీస్తు పూర్వము 220 నుండి 213 వరకు మౌర్యులు మరియు శాతవాహనులు ఈ గుత్తి కోటను పరిపాలించారు. క్రీస్తు శకము 230 నుండి 234 వరకు చూటకూలులు, క్రీస్తు శకము 234 నుండి 575 వరకు కంచి పల్లవులు ఈ కోటలో సామ్రాజ్యం కొనసాగించారు. క్రీస్తు శకము 610 నుండి 853 వరకు బాదామి చాళుక్యుల పాలన కొనసాగింది. క్రీస్తు శకము 940 నుండి 950 వరకు రాష్ట్రకూటులు పరిపాలించారు. క్రీస్తు శకము 973 నుండి 1064 వరకు గంగవంశపు రాజులు హవా నడిపారు. క్రీస్తు శకము 1069 నుండి 1070 వరకు చోళరాజుల పరిపాలన సాగింది. ఆ తర్వాత 1070 నుండి 1190 వరకు పశ్చిమ చాళుక్యుల రాజులు పరిపాలించారు. క్రీస్తు శకము 1190 నుండి 1327 వరకు హోయాసుల బల్లాల రాజుల ఆధీనంలో ఉంది. క్రీస్తు శకము 1327 నుండి 1328 వరకు దేవగిరి యాదవుల పాలన సాగించారు. క్రీస్తు శకము 1330 నుండి 1565 వరకు విజయనగర రాజులు సుదీర్ఘ పరిపాలన అందించారు. ఆ తర్వాత విజయనగర రాజుల ప్రభావం తగ్గిపోతుండటంతో గోల్కొండ నవాబులు ఈ గుత్తి కోట మీద దాడులు మొదలుపెట్టారు. క్రీస్తు శకము 1585 నుండి 1587 వరకు గోల్కొండ నవాబులు పరిపాలించారు. నవాబులు కుటుంబ కలహాలు మొఘలు రాజులకు కలిసొచ్చింది. మొఘలు నవాబుల యుద్ధాలతో క్రీస్తు శకము 1587లో మొఘలులు ఈ కోటను గెలుచుకున్నారు. అప్పటి నుండి 1710 వరకు మొఘలు రాజుల ఆధీనంలో ఈ కోట ఉంది. క్రీస్తు శకము 1715 నుండి 1713 వరకు రాయలసీమ కడప నవాబులు పరిపాలించారు. వీరి తర్వాత 1713 నుండి 1724 వరకు దక్కన్ సుభేదారుల పరిపాలన సాగింది. 1724 నుండి 1730 వరకు ఆసిఫ్ నిజాం పాలన కొనసాగింది. నిజాం నిర్లక్ష్య కారణముగా
1731 నుండి 1734 వరకు నిజాం దయాదుల ఆధీనంలో పాలన సాగింది. 1735 నుండి 1773 వరకు మహారాష్ట్ర పాలకుల ఆధీనంలోనికి వెళ్ళిపోయింది. తరువాత 1773 నుండి 1792 వరకు టిప్పు సుల్తాన్ ఈ కోటను ఆక్రమించి పరిపాలన సాగించాడు. టిప్పు సుల్తాన్ పతనం తర్వాత 1792 నుండి 1800 వరకు నైజాం నవాబుల ఆధ్వర్యంలో రాజ్యపాలన సాగింది. క్రీస్తు శకము 1800 నుండి 1947 స్వాతంత్రం వచ్చే వరకు ఆంగ్లేయుల ఆధీనంలో ఉంది గుత్తికోట. ఇంతమంది చరిత్ర కలిగిన రాజులను వారి రాజ్యపాలనను చూసిన ఘనచరిత్ర ఈ గుత్తికోట సొంతం. ఆనాటి రాజుల పాలన రాజరికపు టీవీ ఈ కోటలో సజీవంగా ఉన్నట్లు కనపడుతుంది. దాదాపు 3000 ఏళ్లకు సాక్ష్యం ఈ గుత్తికోట వైభోగం. ఎన్నో యుద్ధాలు, మరెన్నో దండయాత్రలు, ఇంకెన్నో కట్టడాలు, శిలాశాసనాలు, చరిత్ర గుర్తులు, అద్భుతమైన నిర్మాణ కౌశల్యము ఇవన్నీ గుత్తికోటలో కనిపిస్తాయి. ఈ కోట గోడల నీడల వెనుక రాజుల ఆక్రమణాలు, రణ నినాదాలు, విజయ నినాదాలు, ఓటమి అవమానాలు ఇవన్నీ లీలగా కనిపిస్తాయి. అప్పటి కళా నిర్మాణానికి తార్కాణం ద్వారం. ద్వారానికి పటిష్టమైన రాతి గోడలతో, రాతి ధూలాలతోనూ నిర్మించబడినవి. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోటను అప్పటి రాజులు, తరువాత బ్రిటిష్ వారు పటిష్టంగా, బలీయంగా ఒక ప్లాన్ ప్రకారము పునర్నిర్మించారు. కోటలోని నిర్మాణాలు ప్రాచీన సంస్కృతిని పుట్టిపడేలా ఇప్పటికీ చెక్కు చెదరలేదు.